మన జీవితంలో క్రమం సాధారణంగా ఉండదు. ఏమెక్కుంటుంది? అక్రమం ఎక్కువ. క్రమానికి వ్యతిరేక పదం ఏంటి? అక్రమము. క్రమం అంటే ఏంటి? సమయానికి లేయడము, ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, ఇంటి పనులు ఏమైనా ఉంటే ముగించడము, అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక టైం టేబుల్ అంటాం కదా, అలాగ ఒక మిషన్ మాదిరి పనిచేయాలి. మనకు అసలు అది ఎట్లుండదో కూడా తెలియదు. ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు. ఎందుకంటే ఎప్పుడు పడుకుంటామో తెలిస్తే కదా ఎప్పుడు లేచిందో తెలిసేది. ఎప్పుడు పడుకోవటానికి కారణం ఏంటి? ఆలస్యంగా పడుకోవటానికి కారణం ఏంటి? మొబైల్ ఫోన్. రాత్రి పడుకునేటప్పుడు ఆఖరిగా చూసేది ఎవరిని? పబ్లిక్ అడుగుతున్నానని భయమా? ఆఖరిగా చూసేది ఎవరిని? చెప్పరింటి పిల్లలనే, భర్తనే, భార్యనే, అమ్మనే, నాయన్నే, తండ్రినే, తల్లినే, ఎవరిని? అంత భక్తి లేదు మనకి. ఎవరిని చూసేది ఆఖరిగా? మొబైల్ ఫోన్. ఉదయం లేచిన వెంటనే మొదలు చూసేది ఎవరిని? భర్తనే, భార్యనే, అమ్మనే, నాయన్నే, తండ్రినే, తల్లినే, అక్కనే, చెల్లినే, బైబిల్నే, వాక్యాన్నే, దేన్ని? మొబైల్ ఫోన్. దాంతోనే ఆరంభం, దాంతోనే చేస్తాం. అంటే అంత అవసరం ఏముందో మరి తెలియదు. ఒక 5 నిమిషాలు బైబిల్ చదువుకున్న తర్వాత చెక్ చేయొచ్చు కదా, మెయిల్స్ ఏమైనా వచ్చినా, మెసేజెస్ ఏమొచ్చినా అని. ఏమైనా అర్జెంట్ ఉంటే బ్రదర్, అర్జెంట్ ఉంటే ఏం చేస్తావు నువ్వు? 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వేరే వాళ్ళకి షేర్ చేస్తావు అంతే కదా. వేరే వాళ్ళకి షేర్ చేస్తావు, వాళ్ళని కాల్ చేస్తారు, అటు ఇటు అవుతుందో, బైబిల్ చదవడం మానేస్తావు, ప్రార్థన చేయడం మానేస్తావు, అన్నీ మానేసి ఇంకా ఈరోజు చదువుకోవాలనుకున్నా కానీ వీలు కాలేదు. ఈరోజు రేపు రేపే అన్నం కూడా అలాగే తినొచ్చు కదా, ఈరోజు రేపు రేపే టిఫిన్ కూడా ఈరోజు రేపు రేపే తినొచ్చుగా. ఒక్క దైవికమైనది మాత్రం వాయిదా వేస్తూనే ఉంటాం, వాయిదా వేస్తూనే ఉంటాం. గాడ్ విల్ బ్లెస్ ఏ ఆర్డర్డ్ పర్సన్ విత్ అనాయింటింగ్. క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని దేవుడు అభిషేకంతో ఆశీర్వదిస్తాడు. బైబిల్లో మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన దాకా చూడండి. ఏ పర్సన్ హూ హ్యాస్ నో ఆర్డర్ హ్యాస్ నాట్ ఈవెన్ ఎ బ్లెస్డ్. క్రమము లేని వ్యక్తిని దేవుడు ఎక్కడ ఆశీర్వదించలేదు. కనుక జీవితంలో ఆశీర్వదించబడటానికి దేవుడు వాడుకోవటానికి క్రమం చాలా ప్రాముఖ్యం. ప్రతి వయసు వాళ్ళ క్రమం చాలా ప్రాముఖ్యం. దేవుడు మన శరీరాన్ని చూసుకోండి, ఎంత క్రమంగా పెట్టాడు. తల మీద వెంట్రుకలు, 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, తర్వాత 2 పెదవులు, దేహం అంతా ఎంత క్రమంగా ఉంచినాడు. ఇవి కొద్దిగా మిస్ప్లేస్ చేసుకోండి మీరే. చేతులు ఉండే దగ్గర చెవులు పెట్టుకోండి. మీరే మిస్ప్లేస్ చేసుకొని ఆలోచించుకోండి ఎలా కనిపిస్తారు. కొత్తింటి కడుతున్నప్పుడు దాని మీద ఒక దిష్టిబొమ్మ పెట్టింటారే, భవిష్యత్ అలా కనిపిస్తామేమో. మనుషులు మనం చూసినప్పుడు ఎంత చక్కగా అనిపిస్తుంది, తండ్రిని ప్రేమిస్తున్నా, తల్లిని ప్రేమిస్తున్నా, భర్తను ప్రేమిస్తున్నా, భార్యను ప్రేమిస్తున్నా, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ప్రేమిస్తున్నా. ఎందుకంటే దేవుడు వారిని ఒక క్రమములో ఉంచిన, దేవుడు కట్టిన ప్రత్యక్ష గుడారం కూడా ఒక క్రమములో ఉంది. వెలుపటావడం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ మనసును తీసుకొని బయటపడేయలే, బయట ఉన్నది తీసుకెళ్ళి గంగాళం లోపల పెట్టి. దేవుడు అన్న ఒక పద్ధతి ప్రకారము మన దేహంలో కూడా ఏ అవయవాలు బయట ఉండాలో అవి బయట ఉన్నాయి, ఏవి లోపట ఉండాలో గుండె, ఊపిరితిత్తులు, తర్వాత కాలేయము, ఇలాంటివన్నీ దేవుడు లోపల భద్రంగా భద్రపరిచి సమరించినాడు. అవి బయట పెట్టలేడు, ఆ లోపటే ఉండాల. చెయ్యి గుండె దగ్గరికి పోయి అక్కడ ఉండలేదు, గుండె చెయ్యి దగ్గరికి వచ్చి అక్కడ ఉండలేదు. అలాగే దేవుడు మన జీవితానికి కూడా ఒక క్రమం ఇచ్చినాడు. పిల్లలు, భర్త, భార్య కలిసి ఉదయకాలమున క్రమముగా వారి జీవితాన్ని ఆరంభించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించకుండా ఎందుకుంటాడని మీరు అనుకుంటారు. చాలా క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవేతుల గురించి నేను మాట్లాడట్లేదు, నో ఆర్డర్, క్రమం లేదు. భర్త ఎప్పుడు లేస్తాడో తెలియదు భార్యకి, భార్య ఎప్పుడు లేస్తుందో తెలియదు, వాళ్ళిద్దరు ఎప్పుడు లేస్తారో పిల్లలకు తెలియదు, పిల్లలు ఎప్పుడు లేస్తారో వాళ్ళకి తెలియదు, ఏ సమయంలో టిఫిన్ తింటారో వాళ్ళకి తెలియదు, ఏ సమయంలో భోజనం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇవన్నీ పనులుండి కాదు, సోమర్తనాన్ని బట్టి. నిజంగా పనులుండి భర్త డ్యూటీకి వెళ్ళి, భార్య డ్యూటీకి వెళ్ళి, పిల్లలు చదువులకు వెళ్తుంటే అది వేరే విషయం, వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళే పనిలో ఉన్నామని. కేవలం సోమర్తనాన్ని బట్టి. ఈరోజు ఏం టిఫిన్ చేయలేనులేండి, బయట తీసుకురండి, బయట తీస్తే నేను తిన్నాను అని అప్పుడే ఒకటి స్ట్రైక్ చేసింటాడు. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకేసారి నేను మధ్యాహ్నం తింటాను అని ఒకళ్ళు చెప్తారు,
సరే ఎవరు తినరంట ఇప్పుడు ఎందుకు లే ఉదయమో మధ్యాహ్నం అని. ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది అంటే మామూలుగా అనిపిస్తుంది, కానీ నేను బాగా జ్ఞాపకం చేస్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. అనుభవం అంటే వేరుగా అర్థం చేసుకోవద్దు. శరీరము మనకు అనుకూలంగా లేకపోతే దేవుడు మనల్ని వాడుకోలేడు. నీకు చిన్న వయసులోనే శరీరం నీకు సహకరించకుండా రకరకాల బలహీనతల చేత షుగర్ అని బీపీ అని అదేని ఇదేని అన్నీ ఉండి స్థూలకాయం ఇవన్నీ ఉన్నాయనుకోండి, ప్రభుకరికి ఎలాగ వాడబడతాం? ప్రభు శరీరం ఉంటేనే కదా వాడుకుంటాడు, శరీరం లేకుండా ఆత్మను వాడుకోలేడు కదా. శరీరం ద్వారా ఆత్మీయమైన కార్యాలు దేవుడు చేయాలని సంకల్పిస్తాడు. కనుక శరీరం ఫిట్గా ఉండాలా. బైబిల్లో రాయబడింది కదా 1 కొరింథీయులు 3:16 అనుకుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. దావీదు ఎప్పుడేం చేయాలో దేవుడు ఏర్పరిచిన ప్రకారం ఆ ప్రకారం చేశాడు. ఏ వయసులో గొర్రెలు గాయాలా, ఏ వయసులో ఏ సమయంలో సితార వాయించాలా, ఏ సమయంలో దయాలు ఎడగొట్టాలా, ఏ సమయంలో గొల్లెత్ దగ్గరికి వెళ్ళాలా, ఏ సమయంలో రాజుగా పరిపాలన చేయాలా, ఇవన్నీ ఒక ఆర్డర్లీ లైఫ్. నేను యథార్థంగా ప్రవర్తించుతున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్రయత్నం చేయండి. ఒక క్రమ పద్ధతి ప్రకారం జీవితాన్ని ఉంచుకోరండి. దేవుడు క్రమానికి కర్త, అక్రమానికి కాదు. కనుక దేవుని హస్తం ఉండాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నివాసస్థలముగా మన ఇంట్లో ఉండాలంటే, మన హృదయంలో మన కుటుంబంలో ఉండాలంటే చాలా ప్రాముఖ్యం మర్చిపోవద్దు. చాలామంది ఇవన్నీ మర్చిపోయినారు. ఏముంది లేదు, ఒక సమయంలో బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని ఆదివారం మందిరికి వెళ్ళి రొట్టెలు పాలు పొందేసి కానకిచ్చేసి వచ్చేస్తే అయిపోయింది, దేవుడే కదా. ఇదంత భ్రమ, ఇదంత మోసపరచు ఆత్మ. ఇవన్నీ మోసపోవద్దు. నువ్వు ప్రతిరోజు ఇంట్లో కుటుంబంగా కలిసి ఎంత క్రమంలో ఉంటావో, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే క్రమంలో ఉంటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించకుండా పోడు. బైబిల్లో అలాంటి వాడు చాలామంది ఉన్నారు, దేవుడు వారిని ఘనంగా వాడుకున్నాడు. అలాంటి వారిలో ఒకరిని గురించి మనం చూసినాం, పేరు దావీదు. ఇదిగో దావీదు కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దావీదు కంటే గొప్పవాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కూడా ఎంతో క్రమశిక్షణ కలిగిన జీవితం, ఉదయమంతా పరిచయం చేయడం, రాత్రి అంతా వెళ్ళి కొండల మీద ప్రార్థన చేయడం, తిరిగి ఉదయమంతా వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం. మనంతా మిస్మ్యాచ్ కదా, డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాం కదా. తినేటప్పుడు పడుకునుంటాం, పడుకునేటప్పుడు తింటాం, తినేటప్పుడు వేరే పనులు చేసుకుంటుంటాం. అంత మిస్ దిస్ ఇస్ ఆల్ డిసార్డర్, దిస్ ఇస్ నాట్ బిబ్లికల్. ఇది బైబిల్ వాక్యానికి సరితూగేది కాదు. ఇవన్నీ ఎక్కడ రాశారంటే బైబిల్లోనే రాశారు. మానదిన ఆహారం మాకు దయచేయము, అనదిన ఆహారం ఎప్పుడు తినాలి దేవుడికి తెలుసుగా, అలాగే ఏర్పాటు చేశాడుగా. ప్రభువారు కూడా ఈ లోకాన్ని విడిచి ఏళ్ళకు మునుపు పస్కా సిద్ధపరచులని ఆజ్ఞాపించినాడు. ఆ సందేహం లేకుండా ఆయన మానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో భౌతికంగా మనం క్రమం కలిగిన ప్రజలుగా ఉండాలని కూడా మనకు తెలియచేస్తాం. 5 విషయాలు చూసిన మొదటిది ఏంటి? ఓపెన్ పర్సన్, తెరవబడిన వ్యక్తి. 2వది ఏంటి? ఒబీడియంట్ పర్సన్, విధేయత కలిగిన వ్యక్తి. 3వది ఏంటి? ఓవర్ఫ్లోయింగ్ పర్సన్, గిన్నె నిండి పొర్లే వ్యక్తి. 4వది ఏంటి? ఓవర్కమింగ్ పర్సన్, జయశాలైన జయించే వ్యక్తి. 5వది ఆఖరిది ఏంటి? ఆర్డర్డ్ పర్సన్, క్రమము కలిగిన వ్యక్తి. దావీదు కుమారుడైన యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనసంగతి ఏంటి? దావీదు యేసుప్రభు రక్తం కింద ఉండకుండానే ఇంత దైవికమైన జీవితం జీవిస్తున్నప్పుడు, యేసుప్రభు రక్తంలోనికి వచ్చిన మనము ఇంకెంత దైవికమైన జీవితం జీవించాలి? ఒక తీర్మానంతో ప్రభు సాన్నిధ్యంలో నుండి వెళ్ళినట్లు ఆయన మనకు సహాయం చేయనుగాక. యెహోవా, నీ నివాస స్థలమును, నీ తేజోమహిమ నివసించు మందిరమును నేను ప్రేమించుచున్నాను. ప్రార్థన.